ల్యాండ్ ఎక్కడి నుంచి తీసుకొస్తారని చెప్పి అడుగుతా ఉన్నారు. చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ల్యాండ్ పూలింగ్, ఒక రైతుకు 100 ఎకరాలు ఉంటే 50 ఎకరాలు మేము తీసుకొని ఈరోజు 1 కోటి రూపాయలు విలువ చేసే ఎకరం ఉంటే దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి 2 సంవత్సరాల తర్వాత ఆయన 10 కోట్లకు అమ్ముకునేటువంటి సామర్థ్యాన్ని మేము చేయించగల శక్తి ఈ రాష్ట్రం పూనుకుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇది ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నానంటే ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కీలకమైనటువంటి శాఖ నాకు అప్పచెప్పారు కాబట్టి అన్ని చోట్ల సర్వే చేశాం. ఈరోజు ప్రతి జిల్లాలో దాదాపు 10 కిలోమీటర్ల రేడియస్లోనే 5000 ఎకరాల నుంచి 10000 ఎకరాలు ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఉంది. ఇంకా ప్రతి డిస్ట్రిక్ట్లో అవుట్ సైడ్గా 32000 ఎకరాలు ప్రతి డిస్ట్రిక్ట్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఇవన్నీ సేకరించినటువంటి నిజాలు కాబట్టి ఏమాత్రం కూడా భయపడకుండా ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర స్థాపనకై మేము ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాం. నిన్ను మిమ్మల్ందరినీ ఇంకా అభినందించవలసి ఉంది. ఎందుకంటే మేము చేయలేని పని ఒకటి చేశారు. మీరు ప్రవాసాంధ్రులు అంటే వారు కేవలం మమ్మల్ని మర్చిపోలేదని చెప్పడానికి అక్కినేని నాగేశ్వరరావు గారి స్టాంపును కూడా మీరు ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. చాలా సంతోషిస్తున్నానని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆ తపాలా బిల్లును విడుదల చేశారు మీరు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే తెలుగు డిక్షనరీని ఆంగ్లేయుడు బ్రౌన్ గారు అప్పుడు ఆ రోజుల్లో తయారు చేశారు. అందుకోసమే వారికి మా యొక్క కడప జిల్లాలో వారి స్టాచ్యూని కూడా నెలకొల్పడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఆంగ్లేయులు కూడా మన వారి పైన ప్రేమ ఉన్నాయని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. అందుకోసమే శ్రీ వెన్నెల సీతారామ శాస్త్రి గారి నేను చాలామందికి తెలియకపోవచ్చు కానీ వారి రచన ఒక రచన రీసెంట్గా వచ్చిన ఒక సినిమాలో మాత్రం ఈరోజు నేను మర్చిపోలేనటువంటిది దాన్నే గుర్తుపెట్టుకుంటుంటాను ఎప్పుడు. అదేమంటే మొక్క నీకు చెబుతుంది మీరు చెప్పాలి మౌనంగా ఎదగమని మొక్క నీకు చెబుతూ ఉంది ఎదిగిన కొద్దీ ఒదగమని మొక్క నీకు చెప్తా ఉంది అని చెప్పి ఆ రోజుల్లో ఆయన పాట రాస్తే ఆ పాటను మర్చిపోలేనటువంటి గుర్తు ఈరోజు కూడా నేను అందుకోసం నేను ఎప్పుడు పబ్లిసిటీకి రాలేదు. చంద్రబోస్ రాశాడని చెప్పారు నేను వారిదే గుర్తుపెట్టుకుంటున్నాను కానీ ఆ పాటను మాత్రం నా మనసులో పెట్టుకొని పెద్ద పబ్లిసిటీ లేకపోయినా ప్రజల సేవకు చేస్తూ నేను దాదాపు ఇది నాకు 6వసారి ఎమ్మెల్యేగా నేను కావడం ఒకసారి ఎంపీగా కూడా అయ్యాను. ఇది నాకు ప్రజలు ఇచ్చిన సేవ. ప్రజలు నా కర్తవ్యాన్ని గుర్తు చేస్తారు. నా కర్తవ్యాన్ని మర్చిపోకుండా ప్రజలు సేవకు చేస్తూ ఈరోజు మీరు నన్ను గుర్తించి ఈ యొక్క సభకు పిలిచినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై. ధన్యవాదాలు ఉప ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఒక చిన్న ముఖ్యమైన కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అధ్యక్షులు శ్రీ చక్రపాణి గారు
రచించినటువంటి తన తండ్రి గారి మీద రాసిన ఒక పుస్తకం చిన్న ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది